హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అనితా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్రడక్షన్ అండి. నా పేరు అనిత, మా వారి పేరు ప్రేమ్ కృష్ణ. మాకు ఒక బాబు అండి, మానస్ నిఖల్. తను 10th చదువుతాడు. నేను హౌస్ వైఫ్నండి. నా క్వాలిఫికేషన్ వచ్చి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. బిఫోర్ మ్యారేజ్ నేను ఎల్ఎన్టి కంపెనీ చెన్నైలో ట్రై చేశాను, రాలేదు జాబ్. తర్వాత అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ నాది. ఆఫ్టర్ మ్యారేజ్ చేద్దాం అనుకున్నాను జాబ్, బట్ మా వారికి ఇంట్రెస్ట్ లేదు జాబ్ చేయడము. అట్లా నేను ఏం ట్రై చేయలేదు, హౌస్ వైఫ్గానే ఉండిపోయాను. మాకు మ్యారేజ్ అయ్యి 17 ఇయర్స్ అవుతుందండి. బాబుతోనే సరిపోయింది, తను ఇప్పుడు గ్రోనప్ కదా తను, కాబట్టి నాకు కొంచెం టైం దొరుకుతుంది. బట్ అన్ని పనులు చేసుకున్నా కూడా నాకు టైం దొరుకుతుంది. అప్పుడు అనిపిస్తుంది, ఏంటి పిచ్చ బోర్గా ఉంది, ఏం చేద్దాము అని. బట్ ఇప్పుడు మనం ఏం ట్రై చేయలేం కదా, చాలా గ్యాప్ వచ్చేసింది. సరే, నేను ఇట్లా నెట్ అని సెర్చ్ చేస్తూ ఉంటాను, ఆన్లైన్ షాపింగ్లు అవి ఇవి అంతే. బయట ఏమీ నేను పోనండి, మా వారు వస్తేనే నేను బయటకు వెళ్తాను, ఒకదాని పోను. అట్లా ఈ యూట్యూబ్ వీడియోస్ నేను కొన్ని చూశాను, అది ఇన్స్పైర్ అయ్యాను. ఓ, మనము చేయొచ్చు కదా, అది ఒక టైంపాస్గా ఉంటుంది అని అనుకున్నా. సరే, ఇంకా మా వాడు కూడా కొంచెం బాగా ఇంట్రెస్ట్ తనకు కూడా, మా బాబుకి. తను కూడా అవును మమ్మీ నువ్వు చేయొచ్చు కదా అంటున్నాడు అన్నాడు. బట్ ఓకే, ట్రై చేద్దామని ఈ మంత్ December 15th మా మ్యారేజ్ డే అండి. ఫస్ట్ వీడియో నేను అప్పుడు ఆ రోజే నేను స్టార్ట్ చేశాను, అప్లోడ్ చేశాను ఒక స్వీట్ రెసిపీతో. ఇది నా సెకండ్ వీడియో, అందుకే నా ఇంట్రడక్షన్ ఇచ్చానండి. మాది ఒక స్మాల్ ఫ్యామిలీ అండి, పెద్ద చెప్పడానికి ఏం లేదు, ఒక సింపుల్ లైఫ్. సరే, ఇంకా ఇది చేద్దాము అని అనుకున్నాను. ఓకే అండి. తర్వాత బై ద బై నాకు జాబ్ కంటే కూడా యాంకరింగ్ డబ్బింగ్ అన్న ఇష్టము. మా కాలేజ్లో మా సార్స్ కూడా నీ వాయిస్ చాలా బాగుంటుంది కదమ్మా, ఎందుకు ట్రై చేయొచ్చు కదా అని నాకు ఇంటర్లోనే సజెషన్స్ ఇచ్చారు మా సార్ వాళ్ళు. బట్ నేను ట్రై చేయలేదు, అంటే మా ఇంట్లో కొంచెం ఆ ఫీల్డ్ అంత పెద్ద నచ్చదు. ఎడ్యుకేషన్ అంతే, ఇంకా అప్పుడు అంతే కదండి పేరెంట్స్. ఇప్పుడు అంత ఫ్రీడము అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు అంటే పేరెంట్స్ బాగా ఫ్రీడమ్ ఇస్తారు. నేను మా బాబుకు చాలా ఫ్రీడమ్ ఇస్తాను, ఇది ట్రై చెయ్యి అది ట్రై చెయ్యి, మూవీస్కి కూడా వెళ్ళమని చెప్తాను. తనకి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడేమో ఇంట్రెస్ట్ కొద్దీ తనే ఓన్గా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నాడు ఇంట్లోనే, నెట్లో అదే యూట్యూబ్లో నెట్లో చూస్తూ. అంతే అండి, ఇప్పుడు ట్రై చేద్దామంటే కూడా దెర్ ఈస్ నో సపోర్ట్ అండి నాకు. తర్వాత దేనికన్నా కూడా కొంతమందికి ట్రై చేయకపోయినా కూడా అదృష్టం వెతుక్కుంటూ వచ్చేస్తారన్నమాట, మనకు అది లేదు కాబట్టి ఇలా సాగిపోతుందండి లైఫ్. ఎట్లా అయిపోతుందో తెలియదు, రోజులు అయిపోతూ ఉంది. బట్ నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి కాబట్టి, ఒక నలుగురికి తెలిసినా కూడా ఓకే కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా నా డిస్క్రిప్షన్ నేను చెప్పాను స్టార్టింగ్, బ్యూటీ టిప్స్ నాకు తెలిసింది నేను చెప్తాను, మీకు తెలిసింది నాకు షేర్ చేయండి. కుకింగ్ కానివ్వండి, సమ్ రివ్యూస్, నాకు తెలిసినవి నేను చేస్తూ ఉంటానండి వీడియోస్. ఓకే అండి, ఈ వ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ అండి.